ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారో లైవ్ చూద్దాం. కావచ్చు, వాటికి తోడుగా ఇతరత్ర మెడల్ కావచ్చు, సమకూర్చుకొని హైజీనిక్గా ఉండేటువంటి ప్లేసెస్లో భద్రపరచమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్వారంటైన్ సెంటర్లలో ఉండేవాళ్ళు కావచ్చు, స్వాబ్ కలెక్షన్ చేసేటువంటి డాక్టర్లు కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, వాళ్ళకు కూడా పీపీఈ కిట్లు కానీ N95 మాస్కులు కానీ ఇతరత్ర సామాగ్రిని అందుబాటులో ఉంచమని చెప్పి వారు చెప్పిండ్రు. ఈరోజు అన్ని సెంటర్లకు అన్ని హాస్పిటళ్ళకి ఇదంతా కూడా పంపు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ హైదరాబాద్ ఉన్నటువంటి ఈ కోవిడ్ హాస్పిటల్స్లో ఎవరైతే ఉన్నారో వైద్య సిబ్బంది మాత్రమే కాకుండా క్లోజ్గా కాంటాక్ట్లో ఉన్నటువంటి రక్షణ సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, వాళ్ళకు కూడా డాక్టర్ల లాగానే వాళ్ళకి అన్ని సౌకర్యాలు, అన్ని రకాల పీపీ కిట్లు కానీ N95 మాస్కులు కానీ ఇవ్వాలని చెప్పి చెప్పిండు. దాని ప్రకారంగానే నడుచుకుంటా ఉన్నది. అదేవిధంగా ల్యాబులని ఇవాళ ఉస్మానియా, గాంధీ, ఐపీఎం, నిమ్స్, క్వారంటీ దవాఖానా, అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ మెడికల్ కాలేజీలో సీసీఎంబీలో అన్ని ల్యాబ్లు కూడా పని ప్రారంభ అన్ని ల్యాబ్లు కూడా పర్ఫెక్ట్గా తన స్థాయిని బట్టి టెస్టులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు నిన్న మాకు ఒక సూచన చేసిండ్రు, ఉన్న ల్యాబులకి కొంత మ్యాన్ పవర్ పెంచి, కొంత సపోర్ట్ మెషినరీ ప్రొవైడ్ చేసి దాని కెపాసిటీ పెంచమని చెప్పి చెప్పిండు. నిన్ననే వారు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయాల మీద సంతకాలు చేసింది కాబట్టి అన్ని ల్యాబులు దాన్ని దాదాపుగా డబుల్ పెంచుకునేటువంటి స్థాయికి అన్ని ఆర్డర్లు కూడా పెట్టడం జరిగింది. వీటికి తోడుగా హైదరాబాద్లో ఇంకొక రెండు ల్యాబ్లకు కూడా పర్మిషన్ వచ్చింది. ఒకటి మనకు లేబర్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి హాస్పిటల్, మన సన్నతరాలు ఉన్నటువంటి హాస్పిటల్, అదేవిధంగా ఇంకొక హాస్పిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కింద ఉన్నటువంటి హాస్పిటల్, ఈ రెండిట్లో కూడా 18వ తారీఖు నుంచి టెస్టులు అక్కడ కూడా శాంపిల్స్ మొదలుపెట్టి ట్రయల్ రన్ చేసి దాన్ని కూడా అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు మాకు నిన్న ఒక వెల్ ఇక్కుప్పుడు ఆటోమేటిక్ మిషన్తో కూడినటువంటి ఒక ల్యాబ్ కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఆర్డర్ పెట్టుకున్నాం. ఒక 3 వారాల్లో ఆ మిషనరీ కూడా హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఆస్కారం ఉన్నది. దాని ద్వారా రోజుకు 5000 టెస్టులను చేయగలటువంటి సామర్థ్యాన్ని తెలంగాణ రాష్ట్రం సంతరించుకుంటుంది. ఇవాళ మా దృష్టికి వచ్చినటువంటి సమస్య, ముఖ్యమంత్రి గారు కుటుంబాలు ఎక్కడ కూడా ఆకలితో అలమటించద్దు, మన రాష్ట్ర ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆకలితో అలమటించద్దని చెప్పి 100 సెంటర్ల ద్వారా భోజనం పెట్టడమే కాకుండా యజమాన్యాలతో మాట్లాడి ఆ వసతి సమకూర్చడమే కాకుండా వాళ్ళకు కూడా బియ్యం, అదేవిధంగా నగదును ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 87.5 లక్షల మంది కుటుంబాలకు బియ్యంతో పాటు 1500 రూపాయలు చొప్పున డబ్బులు కూడా జమ చేసిండు. ఆ డబ్బును డ్రా చేసుకోవడానికి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా బ్యాంకుల ముందు లైన్ కట్టడం వల్ల ఏ సోషల్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలో, దేనికోసమైతే మనం లాక్డౌన్ ప్రకటించుకున్నామో, మనిషి మనిషి దగ్గర ఉండొద్దని, మనిషి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి కఠోరమైన దీక్ష చేస్తూ ఉన్నామో, దానికి భంగం కలుగుతూ ఉంది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ బ్యాంకులలో పడ్డ డబ్బులు ఎక్కడ పోవు కాబట్టి అందరూ ఒకే రోజు వచ్చి డ్రా చేసుకోవడం అనేది
సాధ్యం కాని విషయం కాబట్టి దానికి బ్యాంకర్స్ వాళ్ళు కొంత కోడ్ నెంబర్ పల ఒక ఒక్కొక్క రోజుకి ఇంతమంది రావాలని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన విధంగా బ్యాంకర్స్ వాళ్ళ కెపాసిటీని బట్టి డబ్బులు ప్రతిరోజు ఇస్తారు కాబట్టి వాళ్ళ సూచనలు సలహాలు పాటించి సోషల్ డిస్టెన్స్ను మెయింటైన్ చేయాలని చెప్పి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా గాంధీ హాస్పిటల్లో సౌకర్యాల మీద వారు సమీక్ష చేయడం జరిగింది. గాంధీ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, కింగ్కోటి హాస్పిటల్ మీద వారు సమీక్ష చేసి హైజీనిక్గా ఉండేటట్టుగా 24/7 వాష్రూమ్లలో కానీ బాత్రూంలో కానీ నీళ్ళు రావాలి. అదేవిధంగా అక్కడ ఏమైనా తాత్కాలికమైనటువంటి మరమ్మతులు కానీ ఇతర అవసరాలు ఉంటే దాన్ని రెట్టిఫై చేయమని చెప్పిండు. దానికి అనుగుణంగా ఈరోజు పూర్తి స్థాయిలో దాని మీద మా డిఎంఈ గారితో అదేవిధంగా సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఆ చర్యలన్నిటికీ కూడా ఇవాళ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ రెట్టిఫై చేయడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు 80% 90% మందికి వాళ్ళకి జ్వరం కానీ జలుబు కానీ తుమ్ములు కానీ లేవు, కానీ వాళ్ళకు పాజిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళేమో మేము పేషెంట్లకు కాదనుకుంటాను, మన దృష్టిలో మన టెస్టుల ప్రకారంగా వాళ్ళు పాజిటివ్ పేషెంట్స్ కాబట్టి వాళ్ళు అటు ఇటు మాకేమైందని చెప్పి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మా డాక్టర్లు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు సంధానించే ప్రయత్నం చేయడమే కాకుండా వాళ్ళకు ఏ లోటు లేకుండా భోజనపరం కూడా టిఫిన్ 11 గంటలకు మళ్ళీ ఫ్రూట్సు, 1 గంటకు బ్రహ్మాండంగా ఎగ్గుతోకుండాటువంటి వాళ్ళకు లంచు, మళ్ళీ 5 గంటలకు మళ్ళీ డ్రై ఫ్రూట్సు, రాత్రికి లంచ్ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకు ఏ లోటు లేకుండా పేషెంట్ అందరూ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటా ఉన్నాం. ఈ కాంట్రాక్ట్స్లో భాగంగా ఈ మర్కజ్ రిటైర్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కొక్క కుటుంబంలో తలాపు కట్ట 20 మంది వచ్చిండ్రు ఒకటే కుటుంబం నుంచి వెళ్ళి. అట్లనే 6 మంది ఈ మర్కజ్ రిటర్న్స్ తోటి 81 మందికి సోకింది. ఒక 6 మందితో 81 మందికి 6 కుటుంబాల్లో సోకింది కాబట్టి అలాంటప్పుడు మహిళలు వస్తూ ఉన్నారు, మాకు పిల్లలు వస్తూ ఉన్నారు కాబట్టి గాంధీ హాస్పిటల్లో పిల్లల కోసం సపరేట్గా వార్డ్స్ పెట్టినాం. తల్లికి పాజిటివ్ ఉంది, తండ్రికి పాజిటివ్ ఉంది, కానీ పిల్లలకు పాజిటివ్ లేదు. అలాంటి వాళ్ళ కోసం సపరేట్గా వార్డ్స్ పెడతా ఉన్నాం. మహిళల కోసం కూడా గాంధీలో సపరేట్గా వార్డు పెడతా ఉన్నాం. ఆ చిన్న చిన్న గ్యాప్ అవుతుందో అది కూడా మేము రెక్టిఫై చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కానీ అక్కడక్కడ కొంతమంది ఈ పీపీ కిట్లు ఇస్తలేరు లేకపోతే ఎన్నింటి మాస్క్లు ఇస్తలేరని చెప్పి బాధ్యత కలిగినటువంటి నాయకులు, బాధ్యత కలిగినటువంటి పార్టీలు అక్కడక్కడ మాట్లాడుతున్నది దురదృష్టకరమైనటువంటి చర్య. ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఆత్మస్థైర్యాన్ని పెంచే మాటలు మాట్లాడాలి తప్ప, జరుగుతున్న పనిని వేగవంతం చేయడానికి మాట్లాడాలి తప్ప, స్ఫూర్తి పెంచే ప్రయత్నం చేయాలి తప్ప, దానికి భిన్నమైనటువంటి మాటలు ఎవరు మాట్లాడినా కూడా అది మంచిది కాదు, ప్రజలు హర్షించరని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మా దగ్గర ఇప్పటికే నిన్నే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు 3,28,000 ఎన్నింటిపై మాస్క్ ఉందని చెప్పి అనౌన్స్ చేసిండు. 2,45,000 పీపీ కిట్లున్నాయని చెప్పి అనౌన్స్ చేసిండు. ఇవాళ అదృష్టం ఏంటంటే ఇవాళ హైదరాబాద్ లోకల్ని 10ల సంఖ్యలో పీపీ కిట్లు తయారు చేసుకొని మా దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్పి వస్తూ ఉన్నారు. 1,00,000 సంఖ్యలో డాక్టర్లు వేసుకునే మాస్కులు గ్రామీణ ప్రాంతాలటువంటి మహిళలు తయారు చేసుకుని వస్తూ ఉన్నారు. అసలు మనకు ఈ 1 మంత్ 40 రోజుల కాలంలో కూడా ఎక్కడికక్కడ ప్రజలు అలర్ట్ అయ్యి మహిళా సంఘాలు కావచ్చు, గార్మెంట్స్ తయారు చేసే వాళ్ళు కావచ్చు, లేదా మిషన్లు కుట్టుకొని బతికే వాళ్ళు కావచ్చు, ఎక్కడికక్కడ రా మెటీరియల్ తెచ్చుకొని ఇవాళ మన దగ్గరే కుడుతూ ఉన్నారు. అది ఒక గుడ్ సైన్. మనం ఎక్కడ తమిళనాడు నుంచి తెచ్చుకోవాల్సిన అక్కర్లేదు, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అక్కర్లేదు, ఏ దేశం నుంచి అక్కర్ లేకుండా ఇక్కడనే మనకు కావాల్సినవి. దాదాపు డాక్టర్ మాస్కులు రోజుకు 3,00,000 ఇక్కడ తయారయ్యేటువంటి కెపాసిటీ ఉంది మనకు. 3,00,000 డాక్టర్ మాస్క్ తయారవుతున్నాయి, అవన్నీ కూడా మనమే తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా గ్రూపులు కూడా వాళ్ళకు తోచిన గుడ్డలతో కొట్టేటువంటి 1,00,000 సంఖ్యలో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ మనం ఈ నోటు లేదు, ఎన్ని అవసరం ఉన్నాయో అన్నీ మనం ఇస్తూ ఉన్నాం.
ఇంత లెవెల్గా మాట్లాడుతున్నప్పటికి కూడా ఇవి లేవు అవి లేవు అని చెప్పి బాధ్యత లేకుండా మాట్లాడడం అనేది తగదని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలకు మరో విజ్ఞప్తి చేస్తున్నాం, దీనికున్న ఏకైక మందు వ్యాక్సిన్ కాదు, ఇప్పటికి మందులు లేవు కాబట్టి. కరీంనగర్లో 10 మంది ఇండోనేషియా దేశస్తులు వచ్చి మస్జిద్ మస్జిద్ తిరిగి ఇంటింటి తిరిగినప్పటికి కూడా మనం అక్కడ అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, సిపి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో గొప్పగా ఏదైతే కంటైన్మెంట్ ప్రోగ్రామ్ చేసిందో, విస్తరించి ఒక ప్రయత్నం చేసిందో, దానివల్ల మంచి రిజల్ట్ వచ్చింది. కరీంనగర్లో అక్కడున్న యంత్రాంగం ఏ కార్యక్రమాన్ని అయితే తీసుకొని అమలు చేసిందో అదే కార్యక్రమం కనుక జిహెచ్ఎంసీలో కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ అక్కడక్కడ కొంత వాయిలేట్ చేయడం వల్ల ఇట్లా మనం స్ప్రెడ్ అవుతూ ఉంది. కాబట్టి దయచేసి కరీంనగర్లో ఎట్లయితే ప్రోగ్రామ్ చేసామో అదే పద్ధతిని హైదరాబాద్లో కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు సహకరిస్తే తప్పకుండా విజయవంతమవుతుందని చెప్పి మనం చేస్తున్నాం. కొంతమంది తెలిసి కూడా రావట్లేదు, మర్కజ్కు పోయి వచ్చిన వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ అయిన వాళ్ళు, ఆ వాళ్ళకు పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని ఇళ్లలోకి పోయిండు, వాళ్ళు ఎంతమంది కాంటాక్ట్లోకి వచ్చిండు, ఎంతమంది చుట్టాలకు కలిసిండు, వాళ్ళకి తెలుసు వాళ్ళు. కానీ ఎందుకో వాళ్ళు రావట్లేదు, ఏదో జైలు వేసినట్టు పిల్లలతో మంచిది కాదు. ఎప్పటి వరకైతే మీరు నిజాయితీగా వేసి నేను మర్కజ్ పోయొచ్చిన ఆయనతో కలిసిన నాకు కూడా సింటమ్స్ ఉన్నాయి, లేదు మర్కజ్ పోయొచ్చిన వాళ్ళతో కలవడం వల్ల వచ్చినటువంటి పాజిటివ్ కేసులో నేను కలిసినా అని వాళ్ళు కనుక వస్తే ఇది తొందరగా ఆగిపోయే ఆస్కారం ఉంది. మా పోలీసులు పోయి ఐడెంటిఫై చేయడం, మా హెల్త్ డిపార్ట్మెంట్ పోయి ఐడెంటిఫై చేయడం కంటే కూడా మీ అంతరాత్మ తెలుసు కాబట్టి దయచేసి దీన్ని మీరు బాధ్యతాయుతంగా స్వీకరించండి. ఇప్పటికే అనేక మంది పెద్దలు చెప్తా ఉన్నారు, ఇప్పటికే అనేక మంది ఇలా కరోనా పాజిటివ్ వైరస్ సోకిన వాళ్ళు గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది బ్రహ్మాండంగా ఇళ్ళకు పోతూ ఉన్నారు, అక్కడ ఉన్నప్పుడు కూడా చాలా గొప్పగా జీవిస్తూ ఉన్నారు, అనేక మంది ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు, పేపర్ రాస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అదే పోకూడని ప్రాంతం కాదు, నేరం కాదు. కాబట్టి మన ద్వారా 100 మందికి మళ్ళీ వ్యాప్తి అనే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ ఈ కంటైన్మెంట్ జోన్లలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కంటైన్మెంట్ జోన్లలో లేని వాళ్ళు కావచ్చు, మీరు ఎక్కడెక్కడైతే పాజిటివ్ కేసు వచ్చినాయో వాళ్ళతో మీరు ఎవరెవరు కలిసి మాట్లాడిందో, కలిసి భోజనం చేసిందో, కలిసి మెదిలిందో మీరు కనుక వస్తే ఇది తొందరగా కంటైన్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జో లోక్ మర్కజ్ సే ఆయా ఓ లోక్ సే జో ప్రైమరీ కాంటాక్ట్ జో పాజిటివ్ నిక్లా ఔర్ ఓ పాజిటివ్ కాంటాక్ట్ దూసరా కాంటాక్ట్ జో జో మిలే ఓ లోక్ స్ప్రెడ్ కర్తా హై ఏకీ ఫ్యామిలీ తలాబ్ కట్టా మే ఏక్ ఆద్మీ మర్కజ్ సే ఆయా 20 ఆద్మీకు ఓ పాజిటివ్ నిక్లా మై ఇస్సే పహలే బోలా తా చే ఫ్యామిలీ జో మర్కజ్ సే ఆయా సో చే జనే పూరా ఫ్యామిలీకు 81 పీపుల్కు పాజిటివ్ రిపోర్ట్స్ ఆయా తా ఇసులే మై రిక్వెస్ట్ కర్ రా హూం అభి ఇసే పహలే హమారా ఎమ్మెల్యే సాహబ్ భీ బోల్ కే గయా తా హమారా రిక్వెస్ట్ హై హమారా గుజారిష్ హై జో లోగ్ కాంటాక్ట్ మే ఆప్కా మన్ మే కిస్కో మిలే కిస్సే మిలే కిస్కో పాజిటివ్ ఆయా కిస్కో నెగటివ్ ఆయా హమారా పాస్ రిపోర్ట్ కరే తో ఏ జల్ సే జల్ ఖతమ్ కర్ సక్తే ఇసులే హమారాకు హమారా హరేక్ బార్ మే అపీల్ కర్ రా హూం హమారే జో హెల్త్ డిపార్ట్మెంట్ కా ఆఫీసర్స్ హై జో సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కా ఆఫీసర్స్ హై దూసరా డిపార్ట్మెంట్ కా ఆఫీసర్స్ హై ఉన్ లోగ్ ఆనే సే పహలే ఆప్ లోగ్ ఆయే తో అచ్చా హై బోల్కే హమారా అపీల్ హై పూరా ఫ్యామిలీ ఆయా సార్ పూరా ఫ్యామిలీ ఓ తలాబ్ కట్టే మే జో నిక్లా తా 20 లోగోంకు ఆయా తా ఉస్కే బచ్చే భీ హై లేడీస్ భీ హై 11 ఆయా హూంగా స్టే ఫ్యామిలీస్ 6 ఫ్యామిలీస్ 81 కేసెస్ ఔర్ సూర్యాపేట మే భీ ఏక్ మార్కెట్ కే అందర్ సేమ్ అక్కడ అట్లే స్ప్రెడ్ అయింది. ఈరోజు 68 మంది అక్కడ ట్రీట్మెంట్ జరిగి 14 రోజులు గడిచి వాళ్ళకు టెస్టులు జరిగితే నిన్న ఫస్ట్ టెస్ట్ వచ్చింది నెగిటివ్, ఇవాళ సెకండ్ టెస్ట్ కూడా వచ్చింది కొంత నెగిటివ్. దాని నుంచి 68 మందిని డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాం. 128 కేసులు నిన్న శాంపుల్స్ తీసి ఫస్ట్ టెస్ట్ చేస్తే వచ్చింది, మళ్ళీ సెకండ్ టెస్ట్ చేస్తే ఇలా 68 మందికి వాళ్లకు కరోనా నెగిటివ్ వచ్చి
ఆ 60 మంది ఎలా డిశ్చార్జ్ చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళంతా యాక్టివ్ కేసెస్లో ఉండే, ట్రీట్మెంట్లో ఉండే వీళ్ళంతా 68 మెంబర్స్. అవి నెగిటివ్ అయ్యాక వాళ్ళు ఆ డిశ్చార్జ్ అవరా, ఓ ప్రాసెస్ చెల్లరా. అట్లనే నిన్న నుంచి ఇవాళ వరకు మళ్ళీ ఫ్రెష్ కేసెస్ కూడా వచ్చినాయి, దాదాపు 50 వచ్చినాయి. ఇవి కూడా 90% మళ్ళీ జిహెచ్ఎంసీ కిందనే వచ్చినాయి, కొన్ని కుటుంబాల నుంచి వచ్చినాయి. ఇవాళ ఎవరు డెత్ చనిపోలేదు, ఇవాళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న దాంట్లో కూడా ఇప్పటివరకైతే ఎవరు సీరియస్గా లేరు. ఒక 3-4 మాత్రం కొంత ఆక్సిజన్ మీద ఉన్నారు, వాళ్ళు చూరవుతారనే విశ్వాసం ఉన్నది. ఈ మొత్తం కాపీ అంతా కూడా ఇవాళ ఫ్రెష్ కేసులు, ఇవాళ డిశ్చార్జెస్, ఇవాళ డెత్ రేట్ లేదు కాబట్టి చనిపోయిన వాళ్ళు లేరు కాబట్టి అదంతా కూడా బులెటిన్ రూపంలో మా డిహెచ్ గారు మీకు పంపిస్తారు. థ్యాంక్ యూ సార్. సార్ నిన్న 400 కేసెస్ శాంపుల్స్ తీసుకుంటే వచ్చాయన్నారు, ఈ రోజు ఎన్ని కేసెస్? యాక్చువల్గా నిన్నంతా కూడా రూరల్ ఏరియా నుంచి వచ్చి తీసుకున్నాం. రూరల్ జిల్లాలలో దీని ఇంటెన్సిటీ తక్కువ ఉంది. రూరల్ జిల్లాలలో, రూరల్ ఏరియాలో ఏమవుతుందంటే మాకు కొంచెం అధికార యంత్రాంగం వాళ్ళు కన్విన్స్ చేస్తే వస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కువ మొత్తంలో మేము శాంపుల్స్ స్వీకరిస్తూ ఉన్నాం, ఎక్కువ మొత్తంలో స్వాబ్ కలెక్షన్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు నిన్న అన్ని కేసులు చేస్తే మాకు 6 కేసులే వచ్చినాయి. మళ్ళీ ఇవాళ దాదాపు 800 కేసులు హైదరాబాద్ నుంచి ఇవాళ శాంపుల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తే దీంట్లో ఎక్కువ వచ్చినాయి. అంటే హైదరాబాద్ శాంపుల్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంది కాబట్టి నాకు తెలిసి నిన్న వచ్చిన వాళ్ళకు ఇవాళ మళ్ళీ కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళా 6 మందిలో 8 మందిలో 10 మంది మళ్ళీ కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఇది రొటీన్ ప్రాసెస్, ఇది ఒక చైన్ లాగా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. వచ్చేవాళ్ళు వస్తారు, మళ్ళీ పోయేవాళ్ళు పోతూనే ఉంటారు. కాబట్టి ఇవాళ 50 పాజిటివ్ వచ్చినాయి, ట్రీట్మెంట్కి వస్తారు. 68 మంది నెగిటివ్ వచ్చింది, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. మనకు అదృష్టం ఏంటంటే ఎవరు కూడా సీరియస్గా లేరు ఇప్పుడు. సార్ సూర్యాపేటలో 11 పాజిటివ్ కేసులు అని చెప్పి కలెక్టర్ ప్రకటించారు, ఈ 50లో ఉన్నాయా? ఉన్నాయండి. యాక్చువల్లీ మాకు ఈ మొత్తం చూస్తూ ఉంటే నాట్ ఓన్లీ మర్కజ్, గుజరాత్కు పోయొచ్చిన దాంట్లో కూడా మలక్పేట ఏరియాలో ఇద్దరు వచ్చింది పాజిటివ్ గుజరాత్. ఏమైందో తెలియదు, మొత్తం గుజరాత్కు పోయొచ్చిన దాంట్లో కూడా ఉన్నారు. మీరు అన్నట్టుగా అక్కడక్కడ స్పోరాడిక్గా అక్కడక్కడ రికార్డ్ కేసులు వస్తూ ఉన్నాయి. మా వాళ్ళు దేవబంధం వచ్చిందా, ఇది మర్కజ్ రిటర్నీయా, ఇది గుజరాత్ రిటర్నీయా, లేకపోతే ఫారెన్ రిటర్నీయా, ఇదంతా కూడా చేస్తారు. కొన్ని ఫారెన్ రిటర్నీస్ ఎవరైతే వచ్చినప్పుడు ఈ కంటైన్మెంట్ జోన్లు పెట్టి అవన్నీ కూడా ఎత్తేస్తున్నాం. అవి టైం అయిపోయింది కాబట్టి ఎత్తేస్తున్నాం. కానీ మర్కజ్ రిటర్నీస్, డైరెక్ట్ రిటర్నీస్ ఎవరైతే 21 ఏప్రిల్ వరకు తూచా తప్పకుండా వాళ్ళు క్వారంటైన్ పాటించాల్సిందే. వాళ్ళతో కాంటాక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పకుండా 28 ఏప్రిల్ వరకు కూడా పాటించాల్సిందని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. దాదాపు 10,000 వరకు టెస్ట్ చేసిన ఇప్పుడు 10,000 వరకు. గాంధీలో ఇప్పుడు అనుమానితులు ఎవరు, గాంధీలో ఉన్న వాళ్ళంతా కూడా పాజిటివ్ కేసు వచ్చిన వాళ్ళే తప్ప ఇప్పుడు అనుమానితులు ఎవరు లేరు. ఆల్మోస్ట్ అంతా కూడా అనుమానితులు ఎవరైనా ఉంటే మాకు చెస్ట్ హాస్పిటల్లో ఉంటారు, అనుమానితులు ఎవరైనా ఉంటే క్వారంటైన్ సెంటర్లో ఉంటారు తప్ప ఎస్జీ హాస్పిటల్, మీకు నేచర్ క్యూర్ హాస్పిటల్ అట్టడి వాళ్ళు ఉన్నారు తప్ప అక్కడ లేరు. ఏంటండి, దీంట్లో మేము అప్లై చేసినాము, ఈ పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వెళ్ళి ఒక 20-21 రోజుల తర్వాత బ్లడ్ కలెక్ట్ చేసుకొని దాని నుంచి ప్లాస్మా ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి అయితే అంటూ ఉన్నారో ఇప్పుడే దేశంలో అయితే అలౌ చేయలే. ఐసీఎంఆర్కి మేము కూడా ఒక దరఖాస్తు పెట్టాం, దీంట్లో ఉన్నటువంటి అక్యురసీ ఎంత, లాభం ఎంత, మరి మీరు దాన్ని చెప్తే దాన్ని అమలు చేస్తామని చెప్పి మేము కూడా ఆల్రెడీ అప్లై చేసుకున్నాం ఐసీఎంఆర్.
కాదండి, మేము ఐసీఎంఆర్ కు పెట్టుకున్నాం. వాళ్ళు కనుక చేస్తే, వాళ్ళు కనుక రికమెండ్ చేస్తే, రీసెర్చ్ అంతా వాళ్ళు చేస్తారు. దానివల్ల మంచి ఏంది చెడు ఏంది, దానివల్ల లాభం ఎంత నష్టం ఎంత వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళు సూచన చేస్తే అప్పుడు మనం బ్లడ్ శాంపిల్స్ బ్లడ్ కలెక్ట్ చేసుకుని అప్పుడు ఇచ్చుకోవచ్చు. కరోనా కేసులు పెరిగినా తగిన ఆందోళన పడాల్సిన అవసరం లేదని, మర్కజ్ కి వెళ్లి వచ్చిన వారిని కలిసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని, అదేవిధంగా ఏప్రిల్ 20 గచ్చిబౌలిని ఆసుపత్రిని ప్రారంభిస్తామని ఈటెల రాజేందర్ తెలుపుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. స్టేట్ న్యూస్.